స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే కోటి కోటి స్తోత్రం తండ్రి 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి దేవు బలి పూజను ప్రత్యేక విధముగా ఎవరైతే సంతానం లేక ఉన్నారో వారందరినీ ప్రభు కల్పించుకుందా. సంతానం లేని బిడ్డలందరికీ దేవుడు త్వరలోనే సంతానం అనుగ్రహించమని ఈ దేవు బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఇంకా మన వ్యక్తిగత అవసరములన్నిటి కొరకు ప్రభువుని అడుగుతూ ఈ దేవు బలి పూజలో భక్తి విశ్వాసాలతో పాల్గొని ప్రభు యొక్క ఆశీర్వాదాలు నిండుగా పొందుకుందాం. ఓ ప్రభువా, నీవు మాకు చేసిన తీర్పును మా పైకి రప్పించిన శిక్షయు యుక్తమైనవి. మేము ఎల్ల పాపములను తీసితిమి, నీ ఆజ్ఞలను పాటింపమైతిమి. కానీ నీవు నీ దివ్యనామమునకు కీర్తి తెచ్చుకొనుము, నీవు మమ్ము దయతోను ఆదరముతోనూ చూడుము. పితా పుత్ర పవిత్రాత్మా నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు వందనం, యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు తల్లియైన తిరుసభతో కలిసి మనందరము కూడా సామాన్య కాలములో 26వ ఆదివారాన్ని జరుపుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు పట్టణాల ద్వారా దేవుడు తెలియపరుస్తున్న గొప్ప సత్యం, మనలో ఉన్నటువంటి అసూయను వదిలిపెట్టి దేవుని బిడ్డలుగా మనం మనం ఎలాగైతే ప్రేమించుకున్నామో మన పొరుగు వారిని అదే రీతిలో ప్రేమించి నేర్చుకోవాలి అని ప్రభు ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నాడు. కావున కళ్ళు మూసుకొని రెండు చేతులు హృదయం మీద పెట్టుకొని ప్రభుని ప్రార్థించు. ఒకవేళ నీలో ఇంకా ఈ అసూయనే తలంపు కానీ ఆలోచన కానీ ఉన్నట్లయితే దాన్ని తీసివేయమని, నీకు కావలసినటువంటి ప్రేమానే గుణాన్ని, ప్రేమానే హృదయాన్ని దేవుడు నీలో ఉంచమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకో. దేవుడు నీ పాపములు మన్నించి నిన్ను ప్రేమనే గుణముతో నింపును. కలుముసుకొని చేసిన ప్రతి పాపాన్ని ప్రభు ముందు పెడుతూ పశ్చాత్తాపపడదాం. సర్వశక్తిగల సర్వేశ్వరునితోను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇట్టి కన్యకైనడు పరిశుద్ధ మరియం మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బతిమాలుకుంటున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరము సంతోషముతో అతని త్రైక నాదుని స్తుతించి ఆరాధించుకుంటూ ఈ యొక్క మహిమ గీతం ద్వారా ప్రభువును పొగడదాం. స్తోత్రం, ఆమేన్. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా, మహిమా స్తోత్రే మహిమా ఆమేన్ సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము, మీ దయనీయులలో కోరెదము, మిమ్ము వేడుచున్నాము, మీ దయనీయులలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనికైక సుతుడా ఏలినవారా సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇక సుతుడా ఏలినవారా సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం, ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం, ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీ మహోన్నతులు మా యేసు ప్రభు, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు నీ శక్తిని నేర్పరితనమును మానవులకు కనకరించి క్షమించుటయందు ఎక్కువగా ప్రదర్శించుచున్నావు. నీ ప్రేమతో కూడిన వరములను మాపై కుమ్మరింపుమని ప్రార్థించుచున్నాము. నీ ఆజ్ఞలను పాటించుచు నీ వాగ్దానముల కొరకు తపించు వారిని స్వర్గ సంపదలకు వారసులనుగా గావింప కృపజూపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరము కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్యమును ఆలకించుదాం.
మొదటి పట్టణము సంఖ్యాకాండము 11వ అధ్యాయము వచనములు 25 నుండి 29 వరకు. ఫస్ట్ రీడింగ్ బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 11 వర్సెస్ 25-29. అప్పుడు యావే మేఘముపై దిగి వచ్చి మోషేతో మాట్లాడాను. తాను మోషేకిచ్చిన ఆత్మను కొంత తీసుకొని 70 మంది పెద్దలకు ఇచ్చాను. ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పలికిరి, కానీ ఆ ఆవేశం వెంటనే తగ్గిపోగా మరలా వారు ప్రవచింపలేదు. పై 70 మంది పెద్దలలో ఎల్దాదు మేదాదు అన్నవారు ఇద్దరు శిబిరముననే ఉండిపోయిరి. వారు గుడారమునకు వెళ్లకున్నను ఆత్మ వారి మీదికి కూడా దిగివచ్చాను. వారును వెంటనే ప్రవచనములు పలికిరి. అప్పుడు ఒక యువకుడు మోషే యుద్ధకు పరిగెత్తుకొని వచ్చి శిబిరమునందలి వారు కూడా ప్రవచనములు పలుకుచున్నారని అతనితో చెప్పాను. అప్పుడు బాల్యము నుండి మోషేకు పరిచర్యలు చేయుచు వచ్చిన యెహోషువా, అయ్యా వారిని ప్రవచింపవలదని చెప్పుము అనెను. కానీ మోషే అతనితో, ఓయి, నా ఎడల గల అభిమానముచే నీవు వారి మీద అసూయపడుచున్నావు. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనములు పలికించినా ఎంత బాగుండేది అని అనెను. ఇది దేవుని వాక్కు. రెండవ పట్టణము పునీత యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. సెకండ్ రీడింగ్ ఆర్ రీడింగ్ ఫ్రమ్ ద లెటర్ ఆఫ్ సెయింట్ జేమ్స్ చాప్టర్ 5 వర్సెస్ ఫ్రమ్ 1-6. భాగ్యవంతులారా, నా మాటలను ఆలకింపుడు. మీకు రానున్న దుర్దశలను గురించి శోకించి రోదింపుడు. మీ భాగ్యములు మురిగిపోయినవి, బట్టలు చెదలు పట్టినవి, మీ బంగారము వెండి తృప్పు పట్టినవి. ఈ తృప్పే మీకు విరుద్ధముగా సాక్షి అయి మీ శరీరములను అగ్నివలే దహించును. ఈ అంత్యదినముల యందు మీరు ధనరాశులను కూడబెట్టి తిరి. ఇదిగో మీ పొలములో పనిచేసిన వారికి ఇచ్చుటలో మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ పంట కూలీలు ఏడ్పులు సైన్యములకు అధిపతి అయిన దేవుని చెవులో చొచ్చుచున్నవి. మీ ఐహిక జీవితము భోగభాగ్యములతో తులతూగినది. వధింపబడు దినమునకై మీరు బాగా బలిసితిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి వానిని చంపుదురు, అతడు మిమ్ము ఎదురింపడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. చీకటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతలము గల భూమిపై నన్ను నిలిపెను. చీకటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నన్ను నడిపెను, సత్యమైన మార్గములో నన్ను నడిపెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువిశేషము 9వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 38 నుండి 43 వరకు మరియు 44, 45, 47 నుండి 48 వరకు. అంతటి యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరింపని వాడు నీ పేరిట దయ్యములను పారద్రోలుట మేము చూచి వానిని నిషేధించితిమి అని పలికెను. అందుకు యేసు, మీరు అతనిని నిషేధింపవలదు, ఏలయనా నా పేరిట అద్భుతములు చేయవాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు. మేము క్రీస్తు సంబంధులుగా గుర్తించి, ఎవడు మీకు నా పేరిట చెంబడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపి అగుటకు కారకుడగుట కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. నీ చేయి నీకు పాప కారణమైనచు దానిని నరికి పారవేయుము. నీ కాలు నీకు పాప కారణమైనచు దానిని నరికి పారవేయుము. నీ కన్ను నీకు పాప కారణమైనచు దానిని పెరిగి పారవేయుము. రెండు కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకములో ఉన్న పురుగు చావదు, అగ్ని చల్లారదు అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని ప్రియమైన బిడ్డలారా, పోయిన గడిచినటువంటి ఆదివారం నుండి ఈ వారం వరకు దేవుడు తన కృపకింద్ర మనల్ని కాపాడి ఉన్నాడు. మనల్ని మన కుటుంబాలను ఎంతగానో నడిపించాడు. ఏ బాధలు వ్యాధులు రోగాలకు మనము పాలవకుండా మన తన కనుదృష్టితో కాపాడి మన కుటుంబంలో ఎన్నో మేలును చేశాడు గడిచినటువంటి వారమంతా కూడా. మరి మరొక ఆదివారాన్ని దేవుడు మన జీవితంలో ప్రసాదించున్నాడండి. ఇది దేవుడు చేసినటువంటి గొప్ప మేలు. కావున ప్రభు చేసిన ప్రతి మేలును ఒక్కసారి గుర్తించుకొని ప్రభుని చిన్ని పాట ద్వారా స్తుతించి ఆరాధించుకుందామా.
స్తుతి స్తోత్ర మహిమ నా ప్రభువా, స్తుతి స్తోత్ర మహిమని ఆ ప్రభుని చిన్ని పాట ద్వారా ఒక రెండు నిమిషములు స్తుతించి ఆరాధించుకుందాం. స్తోత్రం, స్తోత్రము దేవా. మన జీవితంలో ప్రభువు చేసిన ప్రతి మేలును గుర్తించుకుందాం. ముఖ్యంగా గడిచిపోయినటువంటి వారమంతా మనతో ఉండి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారులు చేసిన ప్రభుని వందన తెలియజేసుకుందాం. స్తుతి స్తోత్ర మహిమ నా ప్రభువా, స్తుతి స్తోత్ర మహిమ, స్తుతి స్తోత్ర మహిమ నా ప్రభువా, స్తుతి స్తోత్ర మహిమ, స్తుతి స్తోత్ర మహిమ నా ప్రభువా, స్తుతి స్తోత్ర మహిమ, స్తుతి స్తోత్ర మహిమ నా ప్రభువా, స్తుతి స్తోత్ర మహిమ. నా నాయకుడా, నా నావికుడా, నా బోధకుడా, నా స్నేహితుడా, నా నాయకుడా, నా నావికుడా, నా బోధకుడా, నా స్నేహితుడా. నిరతము నాలో నివసించు ప్రభువా, నిరతము నాలో నివసించు ప్రభువా, స్తుతి స్తోత్ర మహిమ నా ప్రభువా, స్తుతి స్తోత్ర మహిమ, స్తుతి స్తోత్ర మహిమ నా ప్రభువా, స్తుతి స్తోత్ర మహిమ. వసగితివా నా స్వామి, నా కనులకు నీదు వెలుగు, వసగితివా నా స్వామి, నా కనులకు నీదు వెలుగు, నా చీకటిని వెలుగుగా మార్చే పరం జ్యోతి, చీకటిని వెలుగుగా మార్చే పరం జ్యోతి, చీకటిని వెలుగుగా మార్చే పరం జ్యోతి, చీకటిని వెలుగుగా మార్చే, వెలుగుగా మార్చే పరం జ్యోతి. నాయకుడా, నా నావికుడా, నా బోధకుడా, నా స్నేహితుడా, నా నాయకుడా, నా నావికుడా, నా బోధకుడా, నా స్నేహితుడా. అల్లే హల్లెలూయా, హల్లెలూయా, అల్లే హల్లెలూయా, అల్లే హల్లెలూయా, హల్లెలూయా, అల్లే హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకొని రెండు చేతులు హృదయం మీద పెట్టుకొని మన జీవితాలను ప్రభు కల్పించుకొని చిన్న ప్రార్థన చేసుకో. కుమార కుమార్తె, దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. మేలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మొదటి పట్టణములో మరియు సువార్త పట్టణంలో దేవుడు చెప్తున్న గొప్ప సత్యం ఒకటే. దేవుడు మనలను మనలో ఉన్నటువంటి అసూయ స్వార్థాన్ని వదలి మనల్ని మనం ప్రేమించుకున్నట్లు మన పొరుగు వారిని ప్రేమించమని రోజు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇది మనం గమనించవలసిన సత్యము. కానీ భూమిలో కొంతమంది చేసేది ఏమిటంటే, వారిలో వారి పొరుగు వారి మీద ప్రేమకు బదులుగా అసూయతో జీవిస్తూ ఉన్నారు. వారిని చూస్తే వారికి అసూయ, వారిని చూస్తే వారికి ద్వేషం, వారిని చూస్తే వారికి ఒకలాంటి స్వార్థపరమైనటువంటి ఆలోచనలు వారికి కలుగుతూ ఉన్నాయి. అందుకని వారి జీవితాలు ఎటువంటి ఆశీర్వాదాలు లేకుండా వారు అట్లనే ఉండిపోతున్నారు. కానీ దేవుని బిడ్డలను మనము నేర్చుకోవలసిన సత్యం ఏమిటంటే, మన తోటి సహోదరి సహోదరులను మనవలే ప్రేమించడం నేర్చుకోవాలి. అంతే తప్ప వారిని చూస్తే ద్వేషం చేయటం, వారిని ఎదుగుతూ ఉంటే అసూయ చెందటం, వారికి మంచి జరుగుతుంటే తట్టుకోలేక వారి మీద అసూయ కలిగి జీవించడం మనం చేయకూడదండి. అందుకని ఈరోజు మొదటి పట్టణంలో దేవుడు మోషేకు తన ఆత్మను కుమ్మరించాడు. తన మీద తన ఆత్మను ఇచ్చాడండి. ఎవరైనా మనకి ఎవరైనా ఒక డబ్బు సహాయం చేస్తారనుకోండి, లేకపోతే ఏదైనా మనం చేసినప్పుడు దానికి ఒక గిఫ్ట్గా, ఇదిగో బ్రదర్ ఈ 10,000 తీసుకోండి, ఇదిగో బ్రదర్ ఈ 1,00,000 రూపాయలు తీసుకోండి ఒక గిఫ్ట్గా అని ఇచ్చారనుకోండి, మనలో చాలామంది ఏం చేస్తాం, దాన్ని తీసుకొని మన దగ్గరే పెట్టుకొని మనం కనీసం మన సొంత తమ్ముడు అడిగినా కానీ 1 రూపాయి కూడా ఇవ్వం. అంటే ఒకలాంటి స్వార్థపరమైన జీవితాన్ని మనం జీవిస్తామండి. ఈ లోకంలో కొంతమంది ఉన్నారు, వారు చేసేది అదే. పిల్లి వీడు పిల్లు కూడా బిచ్చమయ్యాడండి అంటారు, వీడు ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టడని అంటారు. అంటే వారికి నాకే కావాలి, నా కుటుంబమే, నా జీవితమే, ఇదే దాని పేరే ఇంగ్లీష్లో స్పేడ్ మెంటాలిటీ అంటాం. మనం పారతో పనిచేస్తున్నప్పుడు ఆ మట్టి ఎటువైపు వేసుకుంటాం, మన సైడే. పారతో తీసుకొని అటువైపు వేయం, లేకపోతే సైడ్కి వేయం, మన సైడే వేసుకుంటాం మట్టిని అంతా తవ్వి. అటువంటి మనస్తత్వము మనకులో ఉండకూడదని ఈరోజు తెలియపరుస్తున్నాడు మోషే జీవితం ద్వారా దేవుడు. సో మోషేకు దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు. మోషే అడుగుతున్నాడు, అయ్యా నీ ఆత్మ నాకు కావాలయ్యా, నీ అభిషేకములు నేను ఎదగాలయ్యా, స్వామి నాకు నీ ఆత్మ ఉంటేనే ఈ నీ ప్రజలు నీ నడిపించగలనయ్యా అని మోషే ప్రార్థించాడు. దేవుడు తన ఆత్మను ఆయన మీద కుమ్మరించాడండి. సో ఆత్మను, దేవుని ఆత్మను పొందుకునేటువంటి సేవకుడైన మోషే ఆయన ఆత్మతో ఏం చేస్తాడండి, ఒకసారి వాక్యంలో విందాం. సంఖ్యాకాండము 11:25 మోషే ఏం చేస్తాడో విందాం. అప్పుడు ప్రభువు మేఘముపై దిగి వచ్చి మోషేతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? తాను మోషేకిచ్చిన ఆత్మను, తాను మోషేకు ఆత్మనిచ్చాడు, కొంత తీసుకొని ఆ 70 మంది ప్రజలకు ఇచ్చాడండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు తనకిచ్చిన ఆత్మను తనతోనే ఉంచుకోవాలి, లేదని తన బంధువులకి ఇవ్వాలి, లేదని తన మిత్రుడికి ఇవ్వాలి, తన స్నేహితులకి ఇవ్వాలి.
కానీ దేవుడు పలికాడు, అయ్యా 70 మందిని నువ్వు ఎన్నుకో, తన సేవ నా సేవ కొరకు అన్నాడు. మోషే స్వార్థంగా ఆలోచిస్తే ఆ ఆత్మను తనకిష్టమైన వారికి ఇచ్చేవాడు, దేవుడిచ్చిన అభిషేకాన్ని తనకిష్టమైన వారితో పంచుకునేవాడు. కానీ అట్లా చేయలేదండి. ఏం చేస్తాడు? దేవుడు తనకిచ్చిన ఆత్మను తనతోటి మనందరికీ ఆ 70 మందికి పంచాడు. 70 మందికి పంచాడండి. ఎందుకు పంచాడంటే ఆయన తెలుసుకున్న సత్యం ఒకటే. ఏమిటంటే ప్రభు అన్నాడు, అయ్యా నీ వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించను నేర్చుకో అని ఈ సత్యాన్ని ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన ఏం తలంచాడు, అమ్మో నేను స్వార్థంతో జీవించడం కాదు, దేవుడు నాకు ఇచ్చాడు కానీ ఈ ఆత్మ అందరికీ పంచాలి. ఈ లోకములో ఉన్న వారందరూ దేవుని బిడ్డలే, ఈ లోకములో ఉన్న వారందరూ దేవుని యొక్క పుత్రులు పుత్రికలే. కాబట్టి నేను ఏ విధంగా అయితే దేవుడు నాకు ఆత్మనిచ్చాడు, ఆ ఆత్మ అందరికీ కూడా ఇవ్వబడాలి. దేవుడు నన్ను ప్రేమించాడు, ఆ ప్రేమను నేను స్వీకరించగలడు, ఈ ప్రేమను అందరికీ నేను పంచాలి. ఇది దేవుడు మన నుంచి కోరేది అని సత్యాన్ని మోషే తెలుసుకున్నాడండి. కావుననే తనకిచ్చినటువంటి ఆత్మను నలుగురికి పంచగలిగాడు, నాకున్న అందరికీ కొద్ది కొద్దిగా ఆత్మను ఇవ్వగలిగాడు. ఇదే ఈరోజు మనం నేర్చుకోవలసిన గొప్ప సత్యం అండి. దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వచ్చు, నీకు దేవుడు ఉద్యోగం ఇచ్చి ఉండవచ్చు, పేరు ఇచ్చి ఉండవచ్చు, ప్రతిష్టలు ఇచ్చి ఉండవచ్చు, గొప్ప సంతానం ఇచ్చి ఉండవచ్చు, గొప్ప మేలులతో నింపి ఉండవచ్చు, లేదా పెద్ద బంగ్లా ఇచ్చి ఉండవచ్చు, ఎన్నో వరాలు ఫలాలతో నింపి ఉండవచ్చు, మంచి పాటలు పాడే వరాన్ని ఇచ్చి ఉండవచ్చు, మంచి ప్రసంగం చెప్పే వరాన్ని ఇచ్చి ఉండవచ్చు, మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఉండవచ్చు. అది నీకు మాత్రం, నీతో మాత్రం ఉండకూడదు. అది నలుగురికి పంచినప్పుడే దేవుడు ఆనందిస్తాడు. దాని పేరు నిస్వార్థమైన జీవితం. స్వార్థపరమైన జీవితము మనల్ని దేవునికి దూరం చేస్తుందండి. స్వార్థపరమైన జీవితము మనలోకి దేవుని ఆశీర్వాదాలు తీసుకుని రాదు. కానీ మోషే అలా జీవిస్తే తన దగ్గరే ఉండి తన జీవితంలో ఎన్నో సత్యాలు నేర్చుకున్నటువంటి యెహోషువా ఏం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి సమయం లేదు కదా చెప్తున్నానండి, అక్కడ ఉన్నటువంటి 70 మంది అక్కడ గుడారము చుట్టూ అక్కడ వేచి ఉన్నారు దేవుని యొక్క ఆత్మను పొందటానికి, దేవుని అభిషేకాన్ని పొందడానికి అక్కడ ఉన్నారు. కానీ ఇద్దరు మాత్రము వారి గృహంలోనే ఉండిపోయారు. దీన్ని గమనించినటువంటి ఒక వ్యక్తి యెహోషువా ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చి మోషేతో అన్నాడు, అయ్యా ఇద్దరు గృహంలో ఉన్నారు, మేమందరం పొందుకున్నాము, కానీ వారు గృహంలో ఉన్నారు, వారు కూడా ఆత్మను పొందుకున్నారు, వారు కూడా భాషలు మాట్లాడారయ్యా. సో దీన్ని గమనించాడు యెహోషువా. అప్పుడు యెహోషువా ఏమన్నాడు విందామా, చదవండి. కానీ మోషే అతనితో, ఓయి నా ఎడల గల అభిమానము చే. దానికి ముందు చదవండి బ్రదర్, దానికి ముందు వచ్చినాం. అప్పుడు బాల్యము నుండి మోషేకు పరిచర్యలు సేవలు చేయవచ్చిన యెహోషువా చేసినటువంటి యెహోషువా అయ్యా. అప్పుడు వచ్చి యెహోషువా తన చిన్నప్పటి నుంచి కూడా తనకు ఊహ తెలిసినప్పటి దగ్గర నుంచి మోషేతో ఉన్నాడు, మోషేతో నడిచాడు, మోషే ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు, ఎన్నో సత్యాలను నేర్చుకున్నాడు దేవుని విషయంలో. అయ్యా వచ్చి ఏమంటున్నాడు మోషేతో, వారిని ప్రవచింపవలదని చెప్పుము. వారికి అర్హత లేదయ్యా, వారు ఎందుకు ప్రవచిస్తున్నారు, వారు ఎందుకు ఎక్కడ ఉన్నారు, వారు దేవుని గురించి మాట్లాడే అర్హతలు వారికి లేదు, హక్కు వారికి లేదు, ఆ రైట్స్ వారికి లేవయ్యా అని మోషేతో యెహోషువ అన్నప్పుడు, కానీ మోషే గమనించాడు వాడు తలంపులు. అయ్యో యెహోషువ ఏమిటి, ఇవి మాట్లాడుతున్నాడు ఏమిటి, ఆయన మాట్లాడవలసిన మాటలు ఇది కాదే, ఆయన తలంచవలసిన తలంపులు ఇది కాదు కదా అని చెప్పి ఆయనకు గుణపాఠం నేర్పించడానికి ఆయనను సరిదిద్దుతూ ఏమన్నాడంటే, ఓయి నా ఎడలగల అభిమానము చే, నా ఎడలగల నీకున్నటువంటి గౌరవం వలన, నీకున్నటువంటి ప్రేమ వలన నీవు వారి మీద అసూయపడుచున్నావు. నీవు ఆ వ్యక్తుల మీద ఎవరైతే ప్రవచనాలు పలుకుతున్నారో, ఎవరైతే అభిషేకముతో ఎదుగుతున్నారో వారిని ఎడల నీవు అసూయ పడుచు, నీవు అసూయ చెందుతున్నావు.
ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించిన వీరిచే కూడా ప్రవచనాలు పలికించిన ఎంత బాగుండెనో ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 ప్రియమైన సహోదరుడా సహోదరి మోషేకు యెహోషువకు ఉన్న వ్యత్యాసం ఏమిటంటే మోషే దేవుడు చెప్పినటువంటి కార్యం చేశాడు అంటే ఏమిటి అందరి మేలు కోసం ఆలోచించాడండి స్వార్థం ఆయనలో లేదు అసూయ ఆయనలో లేదు ఈయన బాగుపడుతున్నాడా బాగుపడని దేవునికి స్తోత్రం ఈయన ఎదుగుతున్నాడా దేవునికి స్తోత్రం ప్రభువా ఈ బిడ్డను ఎదిగిస్తున్నావు స్తోత్రం ప్రభువా ఈ కుటుంబాన్ని లేపుతున్నావు స్తోత్రం ప్రభువా ఈయన నాకంటే గొప్పగా మాట్లాడుతున్నాడు గొప్పగా ప్రసంగాలు చేస్తున్నాడు గొప్పగా ప్రవచనాలు పలుకుతున్నాడు స్తోత్రం అని యెహోషువ తలంపైతే మోషే తలంపైతే యెహోషువ దానికి భిన్నంగా తయారాడండి దుష్టుని చేతిలో పడిపోయి నిస్వార్థమైన జీవించే బదులుగా వారు ఏమిటి ప్రసంగం చెప్తున్నారు వీరేమిటి ప్రవచనాలు పలుకుతున్నారు వీరు పలకూడదు వీల్లేదు అని వారిని చూసి ఏం చేస్తున్నాడు అసూయ చెందాడండి వాక్యం పలుకుతుంది దానికి మోషే ఆయన సరిదిద్దు ఒక మాట అన్నాడు వీళ్ళందరూ కూడా ఈ 70 మందే కాదయ్యా వీళ్ళందరూ కూడా ప్రవచనాలు పలికితే ఎంత బాగుంటుందో ఈ తలంపు మనలో ఉండాలండి అందుకే దేవుడు నేర్పిస్తున్నాడు మామూలుగా లోకంలో ఎక్కడ చూసినా కొంతమంది జీవితాలు ఏంటంటే వారు లేచిన దగ్గర పడుకునేంత వరకు వారు పక్కింటోళ్ళు ఎదుగుతుంటే చూడలేరు కళ్ళు ఎర్రదేస్తారు వారు పొరిగింటోళ్ళు బాగుపడుతుంటే కళ్ళు ఎర్రజేస్తారు కళ్ళు ఎర్రచేయడం అంటే వీరెందుకు బాగుపడాలి వీరెప్పుడు నాకంటే తక్కువై ఉండాలి అమ్మో వీడి శాలరీ నాకంటే ఎక్కువ ఉన్నదే వాడికి ఎక్కువ శాలరీ నాకంటే రాకూడదు నా ప్రాంతంలో నా కుటుంబం తప్ప వేరే కుటుంబము నాకంటే తక్కువగానే ఉండాలి వారు అభివృద్ధి చెందకూడదు వారు బాగుపడకూడదు నా బిడ్డలే పాస్ అవ్వాలి వారి బిడ్డలు ఫెయిల్ అవ్వాలి ఒకవేళ వారికంటే ఎక్కువగా ఎవరైనా ఎదుగుతుంటే అది ఆత్మీయ విషయంలో కానీ భౌతిక విషయంలో కానీ ఏ విషయంలో అయినా కానీ వారికి ఒకలాంటి అసూయ వారిని చూస్తే ఉంటుంది అందుకని వారి జీవితాలు అసూయతో జీవిస్తున్న వారి జీవితం స్వార్థంతో జీవిస్తున్న వారి జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడ వలే ఉండిపోతాయి నిస్వార్థమైన జీవితం ఎప్పుడు వస్తుందండి దేవుడు పలికినట్లుగా నీ వలేని పొరుగు వారిని ప్రేమించి నేర్చుకున్నప్పుడు మనం మన పొరుగు వారిని ప్రేమించి నేర్చుకున్నప్పుడే మన అందరి మేలు కోసం ఆలోచిస్తాము ఎవరైనా ఎదుగుతుంటే మన తోటి సహోదరి సహోదరులు ఎదుగుతున్నప్పుడు దేవుని స్తుతిస్తాము ప్రభా ఆ వ్యక్తి ఎంత చక్కగా పాట పాడుతుందో నేను సింగర్నే కానీ నాకంటే గొప్పగా పాడుతుంది దేవునికి స్తోత్రమయ్యా నీకు వందనాలు స్వామి ఆమె ద్వారా నువ్వు మహిమ పొందుతున్నావు స్తోత్రం అనే తలంపు మనకు ఉండాలి తప్ప యెహోషువ లాంటి తలంపు మనలో ఉండకూడదండి అందుకనే మరి ఆయన అటువంటి అసూయ చెందాడు కాబట్టి అసూయ గుణాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి మోషే తనకంటే ఎక్కువగా దేవుడు మోషేను దీవించాడండి యేసువా వందనం ఇటువంటి అసూయ మనలో ఉండకుండా మనము నిస్వార్థమైన జీవితాన్ని జీవించినప్పుడు అందరి మేలు కోసం కోరుతూ అందరినీ ప్రేమించే వారంగా మారాలని దేవుడు నేర్పిస్తున్నాడు ఒకవేళ కనుక ఈ అసూయ మనలో ఉన్నదంటే ఈ అసూయ మనకి ఏమి తీసుకొస్తుందండి ఒక 2 వాక్యాలు చదువుకుని వాక్యం ముగించుకుందామండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనములో మనం చూసామంటే ఒకవేళ ఈ అసూయ మనలో ఉంటే ఈ అసూయ మనల్ని ఏమి తీసుకొని వస్తుంది ఈ అసూయ వలన మనకు వచ్చే లాభం ఏంటి నష్టం ఏమిటి వాక్యం పలుకుతుంది సామెతలు 14:30 శాంత గుణము వలన ఆయురారోగ్యములు కలుగుతాయి ప్రేమ గుణము వలన నిస్వార్థమైన గుణము వలన ఆరోగ్యాలు కలుగుతాయి నీకు సమాధానం కలుగుతుంది సంతోషం కలుగుతుంది దేవుని ఆశీర్వాదాలు నిండుగా నీకు కలుగుతాయి కానీ అసూయ ఎముకలలో పుట్టిన కుళ్ళు వంటిది ఎముకలలో కుళ్ళు పుట్టుకొని వస్తుందండి ఈ అసూయ మనలో ఉన్నంత కాలము ఎటువంటి ఆశీర్వాదాలు మనకు దొరకు కుమార కుమార్తె ఈ అసూయ స్వార్థం మనలో ఉన్నంత వరకు ఇది మనల్ని ఎముకలను కుళ్ళిపోయేలా చేస్తుంది మన జీవితాన్ని పాడు చేస్తుంది మన జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని భౌతిక జీవితాన్ని పాడు చేయడానికి ఈ అసూయ ఉన్నది తప్ప దీని ద్వారా మనకి ఎటువంటి మేలు లేదండి ఎటువంటి ఆశీర్వాదాలు ఉండవండి
ఈ అసూయ స్వార్థం మనలో ఉన్నంత వరకు ఈ రెండు కూడా ఏం చేస్తాయి, దేవుడు మన కోసము మన మీద పంపుతున్న ఆత్మను కానీ ఆశీర్వాదాలు కానీ గొప్ప మేలుడు కానీ దాన్ని ఆపివేస్తుంది. ఏమిటది? అసూయ. సో కాబట్టి ఇది మనలో ఉండకూడదండి. ఒకవేళ నీలో ఉన్నట్లయితే ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకో కుమార కుమార్తె. అది నీలో ఉన్నంత వరకు నువ్వు ఎటువంటి మహిమలు మేలులను దేవుడి నుండి పొందలేవు. అది నిన్ను ఆపివేస్తుంది. నీలో ఉన్న అసూయ స్వార్థము దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందకుండా నీ కుటుంబం పొందకుండా ఆపివేస్తుంది. కాబట్టి ఈరోజు దాన్ని వేళ్లతో సహా పిరికివేయమని ప్రార్థన చేసుకో. మోషే లాంటి హృదయం నీకు ఉండాలి తప్ప యెహోషువ లాంటి హృదయం నీకు ఉండకూడదండి. పొరుగు వారిని చూస్తే వారిని వారి మేలు గురించి ఆలోచించేవాడిగా నువ్వు మారాలి. వారి మంచితనం గురించి నువ్వు ఆలోచించేవాడిగా మారాలి. వారికి మేలు చేసేవాడిగా నువ్వు మారాలి తప్ప కీడు తలపెట్టేవాడడం, స్వార్థంతో ఉండడం, అసూయతో ఉండడం నువ్వు చేయకూడదని దేవుడు వాక్యం పలుకుతుందండి. అందుకని పిలుపులకు రాసిన లేక 2వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ పౌలు కూడా చెప్తున్న గొప్ప సత్యాన్ని మనం విందామండి. ఆయన ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అసూయ గురించి. ఫిలిప్పీలకు 2:3, స్వార్థముతో గాని, స్వార్థముతో కాని, అహంభావముతో గాని, అహంభావం గర్వముతో కాని, ఎట్టి పని చేయకూడు, ఎట్టి పని నువ్వు చేయకో, వినయాత్ములై కాని వినయాత్ముడు వై ఇతరులను, ఇతరులను మీకంటే అధికులుగా భావింపుడు, మీకంటే అధికులుగా భావించండి. ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరు కేవలము స్వార్థమునే చూచుకొనక, కేవలము వారి స్వార్థాన్నే చూసుకోకుండా పరస్పరము, పరస్పరం ఏం చేయాలి, ఉపకారులై ఉండవలేను, ఉపకారులై ఉండవలేను. ప్రియమైన సహోదరుడా, సహోదరి, పౌలు ద్వారా దేవుడు నేర్పిస్తున్న సత్యం ఏమిటి? ఒకరినొకరికి మేలు చేసడం నేర్చుకోవాలి. ఒకరి ఒకరి మేలును మనం గమనించాలి. ఒకరికి మేలు చేయడం మాత్రమే మన తలంపులు పెట్టుకోవాలి. మన పని ఏమిటి? నా పొరుగువాడికి మేలు చేయాలి, నా పొరుగువాడికి మంచి చేయాలి, నా పొరుగువాడిని ప్రోత్సహించాలి అనేదే మన తలంపులు ఉండాలి తప్ప వారిని గాయపరచడం, వారికి స్వార్థంతో ఉండడం, వారికి అనుచూత అసూయ చెందడం ఇది మనలో ఉండకూడదని మరొకసారి పౌలు ద్వారా దేవుడు నేర్పిస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ఏ పని చేసినా పరుల మేలు కోసం మనం ఆలోచించాలి. పరులను చూస్తే ప్రేమ పుట్టాలి, మనకి అసూయ పుట్టకూడదు. పరులను చూస్తే మనకు స్వార్థం పుట్టకూడదు. నిస్వార్థంతో వారిని మనము నడిపించాలి, ముందుకు ప్రోత్సహించాలి. అది మోషే చేసింది. మనం ఆయన ద్వారా నేర్చుకున్న గొప్ప సత్యం. మరి ఈనాడు సువిశేష పట్టణంలో యోహాను కూడా ఈ అసూయ ఉందండి. యోహాను వచ్చి యేసయ్య దగ్గరికి ఏం పలుకుతున్నాడండి? ఒకసారి విందామా. మార్కు 9:38. అంతటా యోహాను దేవుడి చేత గొప్పగా ప్రేమించబడినటువంటి యోహాను ఏం చేశాడు? బోధకుడా, యేసయ్యా బోధకుడా, మనల్ని అనుసరింపని ఒకడు మన దగ్గర ఎవరైతే లేడో, మనల్ని ఎవరైతే అనుసరించట్లేదో, మనల్ని ఎవరైతే వెంబడించట్లేదో, నీ పేరిట దయ్యములను పారదోలుట మేము చూచి. వాడు ఏం చేస్తున్నాడంటే మనకు చెందినవాడు, మనకు చెందని వాడు, మనల్ని వెంబడించిన వాడు ఏం చేస్తున్నాడంటే, ఏసయ్యా వాడు దయ్యాలను పారగొట్టడం మేము చూసామయ్యా మా కళ్ళతో. వాణిని నిషేధించుతుమి. వాడిని ఏం చెప్పాము? ఏయ్, నువ్వు దయ్యాలను పాలద్రోడానికి వెళ్ళలేదు, నీకు అటువంటి అర్హత నీకు లేదు, హక్కు నీకు లేదయ్యా, వెళ్ళిపో, ఆపే దీన్ని అన్నాడు అన్నాను. అందుకు యేసు, అప్పుడు యేసేమన్నాడు? మీరు అతనిని నిషేధింపవలదు. ఎలైనా నా పేరిట అద్భుతాలు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మోషే అసూయతో ఉన్నటువంటి యెహోషువను సరిదిద్ది ఆయనకు గుణపాఠం నేర్పించాడు. సహోదరుడు యెహోషువ, నీవు తలంచేది ఇట్లా కాదు. నువ్వు దుష్టుని చేతిలో పడిపోయి అసూయ కలిగి జీవిస్తున్నావు. అసూయ నుంచి బయటకు రా. మనం చేయవలసింది ఏమిటి? అందరి మేలును మనం కోరాలి. మనల్ని మనం ప్రేమించినట్టు పొరుగు వారిని ప్రేమించాలని యెహోషువకు నేర్పించాడు మోషే. ఇక్కడ యేసయ్య కూడా తన యొక్క శిష్యుడు సాతాను చేతిలో పడిపోయి అసూయ చెందినటువంటి ఆయన్ను కూడా సరిదిద్ది ఆయనకు కూడా గుణపాఠం నేర్పించాడు. అయ్యా, మనకు తో ఉన్నవాడు మనకు విరోధి కాదయ్యా,
మనతో ఉన్నవాడు మనకు మనతో ఉన్నవాడు మన గురించి మంచినే చెప్తాడు అని ఇక్కడ యోహాన్ను కూడా దేవుడు సరిదిద్ది సరిచేస్తూ ఉన్నాడండి. ఇది మనం నేర్చుకోవాలి సహోదరుడా సహోదరి. కావున యెహోషువలాగా యోహాను వలి మనము అసూయతో ఉండకూడదు. మోషేలాగా యేసయ్యలాగా మనము అసూయ కాదు, అందరిని ప్రేమించే వారంగా మారాలి. ఇది దేవుడు మొదటికి మనం నేర్పిస్తున్న సత్యము. రెండవది ఏమంటున్నాడంటే, నీ మనము పాపములో పడిపోవడానికి, తప్పు చేయటానికి, లేదా మన పొరుగువాడు తప్పు పాపంలో పడిపోవడానికి మనము కారకులము కాకూడదని రెండవదిగా నేర్పిస్తున్నాడు దేవుడు. ఈ లోకంలో కొంతమంది వారు పొరుగువారిని పాపములో నుంచి లాగి దేవుని వైపు మరల్చే బదులుగా వారిని ఇంకా తప్పిదాలు చేస్తున్నారు. వారు తాగుబోతులుగా మారిపోయారు. మంచిగా జీవించేవాడిని వాణ్ణి కూడా తాగుబోతుగా మార్చేస్తున్నారు. సిగరెట్లు తాగడం నేర్చుకున్నవాడు వాడు తోటి సహోదరుడిని కూడా సిగరెట్లు తాగడంలో తప్పు చేపిస్తున్నాడు. అంటే ఏమిటి? కొంతమంది లోకంలో వారు చెడిపోవడమే కాకుండా మిగతా వారిని, అనగా మంచిగా ఉన్నవారిని కూడా చెడగొడుతున్నారు. సో అటువంటి వారిని చూసి యేసయ్య ఏం పలికాడంటే చూస్తూ ఉన్నాం. 43వ వచనం చదవండి బ్రదర్. 9:43 మార్కు, సారీ 42 చదవండి. 42 నన్ను విశ్వసించు ఈ చిన్నవానిలో ఏ ఒక్కడైనా పాపి అవడానికి కారకుడు అగుటకంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయుట మేలు. చూడండి, ప్రభు ఏమంటున్నాడంటే, ఎవరెవరైతే తన తోటి సహోదరుడి సహోదరులను పాపములో పడిపోవడానికి కారకులుగా అయ్యారో వారందరూ కూడా చేయవలసింది ఏమిటి? వారు కూడా చనిపోవడం మంచిది. కుమారుడ, కుమార్తె, దీని అర్థం ఏమిటంటే, దేవుడు మనం సృజించి లోకంలో పెట్టినది దేని కొరకు? పరులను దేవుని వైపు మరల్చడానికి మాత్రమే. తప్పు దావర్లో పడుతున్న వారిని, ఆది తప్పు బ్రదర్, ఇది తప్పు బ్రదర్, నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు బ్రదర్, నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు సిస్టర్, కాబట్టి రండి ఇటువైపు రండి, ఇది దేవుడు చూపించే మార్గం, ఈ మార్గం మనం నడిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది మనం తెలియపరచిన సత్యం, ఇది మనం నేర్చుకోవాల్సిన సత్యం. అంతే తప్ప ఎవరైనా తప్పు చేస్తుంటే అబ్బా బలేగి చేస్తున్నాళ్ళి అని ఇంకా వారిని తప్పులో పడిపోవడానికి, ఇంకా పాపమనే బురదలోకి తోసడానికి, పాపమని ఆ ఊపులో తొయ్యటము కాదు మనం నేర్చుకోవాల్సింది. అది మనం చెయ్యకూడదు. అలా చేస్తే దేవుని యొక్క మహిమను మనం పొందలేము, దేవుని ఆశీర్వాదాలు పొందలేమండి. సహోదరుడా సహోదరి, రెండవ కార్యంగా దేవుని నేర్పిస్తున్న సత్యం ఏమిటంటే, మన తోటి సహోదరి సహోదరులు ఎవరైనా తప్పుడు మార్గంలో వెళ్తుంటే వారిని సరిదిద్ది దేవుని మార్గంలో నడిపించడమే మనం చేయవలసింది. ఈ సత్యాన్ని తెలుసుకో కుమార కుమార్తె. అంతే తప్ప నువ్వు ఎవరైనా నీవు చెడిపోయి నీవు పొరుగువారిని కూడా చెడచడం కాదు, అది మహా తప్పు. నీవు గనక నువ్వు చెడిపోయింది కాకుండా పొరుగువారిని కూడా అదే చెడు మార్గం నడిపించడం నువ్వు కారకుడు అయ్యావంటే అది మనకి చాలా పాపం, చాలా తప్పు. అది తెలుసుకో సత్యాన్ని, అలా చేయకూడదు. అందుకనే మనం చూస్తూ ఉన్నామండి, యోవేలు గ్రంథము 2:13 యోవేలు ఇజ్రాయేలు ప్రజలంతా కూడా తప్పుడు మార్గంలో వెళ్ళినప్పుడు ఆయన చూసి ఏం చేశాడు? ఆ తప్పుడు మార్గంలో ఆయన కూడా వెళ్ళిపోలా. కానీ ఆయన ఏం చేశాడండి వారు తప్పుడు మార్గం వెళ్ళినప్పుడు? విందాం 2:13 మీ బట్టలు, చూడండి, మీ బట్టలు చించుకోవడం చాలదయ్యా మీ గుండెలను రయలు చేసుకునుడు. మీరు ప్రభు చెంతకు తిరిగి రండు. ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాదయ్యా
అనంతమైన ప్రేమ కలవాడు, అనంతమైన ప్రేమ కలవాడు తాను నిశ్చయించుకున్నట్లు, తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక, శిక్షింపగా మన్నించి వదిలివేయువాడు, మన్నించి వదిలివేయువాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోవేలు ప్రవక్త ఏ కార్యం చేశాడో తన జీవితంలో ఆయనకు తెలిసింది ఏమిటి? మోషే ఆ తెలుసుకున్నాడు, యేసయ్య కూడా తెలుసు తండ్రి ఏం చేయమని పంపించడు ఈ లోకానికి. అటు మోషే వలను, ఇటు యేసయ్య వలను, ఇప్పుడు యోవేలు వలె మనము చేయాలి. మనము అటువంటి కార్యం చేయాలి. దాని కొరకే దేవుడు మనం పిలిచిన్నాడు. దానికోసమే దేవుడు లోకం మనల్ని ఉంచాడు. దేని కొరకు ఉంచాడంటే, మన తోటి సహోదరులు ఎవరైనా ఎవరైనా తప్పు మార్గం వెళుతుంటే వారితో కలిసి మనం కూడా తప్పు చేయడం కాదు. ఇది తప్పు బ్రదర్, రా ప్రభు దగ్గరికి వెళ్దాం. ఏమేమి చెప్పాలి? యోవేలు ఏం చెప్పాడు? అమ్మా, అయ్యా, దేవుడు కరుణాహమయుడు, దయామయుడు, కోపపడేవాడు కాదయ్యా, తన కరుణతో నిన్ను క్షమిస్తాడు, రా. ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు బ్రదర్? ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు సిస్టర్? నువ్వు నడుస్తున్న మార్గం చెడిన మార్గము, దుష్టుడు మార్గం నడుస్తున్నావు, అది మనకు మంచిది కాదమ్మా. రా ప్రభు దగ్గరికి. ఆయన వేచి ఉన్నాడు. ఆయన నిన్ను మన్నించి నీ జీవితాన్ని నూతనంగా పరుస్తాడు. నీ జీవితంలో ఆగిపోయిన వాటిని మళ్ళీ ప్రారంభిస్తాడు. నీ జీవితంలో నువ్వు కోల్పోయిన వాటిని మరలా నీకు తిరిగిస్తాడు. రెండు అంతలగేస్తాడు. నీ బిడ్డలను దీవిస్తాడు, నీ భర్తను దీవిస్తాడు, నీ భార్యను దీవిస్తాడమ్మా. రా మార్గాన్ని వదిలిపెట్టి, ఆ మార్గం చీకటి మార్గం, ఈ మార్గం దేవుడు చూపించే మార్గం, వెలుగుకు చెందిన మార్గం. ఈ మార్గంలో నడవడానికి దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచాడని మనం చెప్పాలి, మనం బోధించాలి, మనం సరిదిద్దాలి. పాడైపోతున్న ఆత్మలను రక్షించడానికి దేవుడు లోకానికి వచ్చాడు. మనము కూడా చేయవలసింది అదే. కాబట్టి నీ జీవితంలో, నీ ఉన్న ప్రాంతంలో ఎవరైతే చెడు మార్గంలో వెళ్తున్నారో, అక్కడ నిన్ను ఎందుకు ఉంచాడంటే దేవుడు వారందరినీ కూడా ప్రభువుకు నువ్వు ఒక ప్రవక్తగా నిన్ను అక్కడ ఉంచాడంటే నిన్ను నీ ద్వారా వారిని తన మార్గం నడిపించడానికి. ఇది సత్యం. ఎవడ ఎలాగపోతే నాకేంటిలే అనే మనస్తత్వం నీలో ఉండకూడదు. ఎవడ చెడిపోతే, ఏ ఆత్మలు పోతే నాకేంటి, ఏ ఆత్మ నశించిపోతే నాకేంటి, ఎవరి జీవితాలు పాడైపోతే నాకేంటి, ఎవరు తాగితే నాకేంటి, ఎవడు పాపంలో పడిపోతే నాకేంటి, ఎవడు చెడు మార్గం వెళితే నాకేంటి, ఎవడు దేవుడి దగ్గర రాకపోతే నాకేంటి. నేను దేవుడి సన్నిధికి వెళ్ళానా, శుక్రవారం వెళ్ళానా, ఆదివారం వెళ్ళానా, ఉపవాసం ఉన్న ప్రార్థన చేశాను, అయిపోయిందంతే. ఇది కాదు మనం కోరుకునేది. అరే, నీ పక్కనున్న వాడు తాగుతూ తన కుటుంబాన్ని పాడు చేస్తూ, తన బిడ్డలను పాడు చేస్తూ, తన కుటుంబంలో సమాధానం లేకుండా ఎప్పుడు గొడవలు పడుతూ ఉన్నాడే, ఏనాడైనా వెళ్ళి, బ్రదర్ నువ్వు ఇలా చేయడం మంచిది కాదు బ్రదర్, దీనివలన దేవుని ఆశీర్వాదానికి దొరకట్లేదు బ్రదర్, చూడు పొరుగువారి ఇల్లు కుటుంబం అంతా కూడా కుటుంబ ప్రార్థనలో ఉంటుంది ప్రతిరోజు, చూడు నువ్వు కూడా మారు బ్రదర్ ఒకసారి అని దేవుని మాటను నువ్వు ఎప్పుడైనా పలికావా? దేవుని మంచితనాన్ని గురించి ఎప్పుడైనా నువ్వు చెప్పావా? ఒక వ్యక్తిని నువ్వు మార్చావా? ఒక వ్యక్తిని, ఒక ఆత్మని నువ్వు కాపాడగలిగావా? ఒకరినైనా దేవుని సన్నిధికి నడిపించగలిగావా? అలా నడిపించినప్పుడే దేవుడి చేతకు బహుగా మనం దీవించబడతాము. అందుకనే చివరిగా జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో, జకర్యా 1:3, కానీ ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా, నేను మీతో చెప్పింది ఏమిటంటే వినండి, జకర్యా ఏం చేస్తాడు, మీరు నా వైపు మరలండి, నేను మీ వైపు తిరుగుదును. ప్రియమైన సహోదరుడా, సహోదరి, జకర్యా కూడా చెప్పింది ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలు తప్పు దోవలో పడుతున్నప్పుడు దేవుడు ఆయనకు తెలియపరిచిన సత్యము, ప్రియులారా, మీరు దేవుని వైపు మరలండి అయ్యా, దేవుడు మీ వైపు మరలుస్తాడు. సో కాబట్టి అటు మోషే వలె, ఇటు యేసయ్య వలె, ఇటు యావేలు వలె, ఇటు జకర్యా వలె, మనము కూడా మన తోటి సహోదరి సహోదరులు దేవుని వైపు ఎవరైతే మరలలేదో, దేవుని వైపు ఎవరైతే తిరగట్లేదో, వారిని తిప్పటమే మనకు దేవుడిచ్చిన పని, దేవుడు మనకిచ్చిన పిలుపు, దేవుడు మన మీద పెట్టిన బాధ్యత. అంతే తప్ప వదిలేయడం కాదు. చూసి చూడటం వదిలేయడం కాదు, నాకెందుకులను వదిలేయడం కాదు. ఇది మన మీద, మన భుజాల మీద దేవుడు పెట్టిన బాధ్యత ఏమిటి? నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించటం, పాడైపోతున్న కుటుంబాల కోసం ప్రార్థించటం, చెడు మార్గం నడుస్తున్న వారి గురించి ప్రార్థించి,
ప్రార్థించడమే కాదు వారికి తెలియపరచటం, వారికి దేవుని గురించి బోధించి ప్రభు వైపు మరల్చటం, ఇదే దేవుడు మన నుంచి కోరేదండి. అందుకని రెండో పట్టణంలో కూడా యాకోబు ఏమంటున్నాడు, ఓ ధనవంతులారా, మీ ధనాన్ని చూసుకొని మీరు మురిచిపోతున్నారు, మీ ధనం ద్వారా నాకు ధనం ఉంది కదా అని చెప్పి నేను ఏదైనా చేయొచ్చు, ఏ తప్పైనా చేయొచ్చు, ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, ఏదైనా కొనొచ్చు, ఎవరినైనా బాధ పెట్టవచ్చు, ఎవరినైనా మోసం చేయవచ్చు, ఎవరినైనా గాయపరచవచ్చని ఎన్నో రకాలుగా మీరు తప్పులు చేస్తున్నారు. మీ డబ్బు ద్వారా, మీకున్న బంగారము ద్వారా, మీకున్న ఆస్తిపాస్తుల ద్వారా దేవుని బిడ్డలకు సహాయం చేసే బదులుగా, దేవుని యొక్క కార్యాల్లో మీరు సహాయం చేసే బదులుగా, దేవుని ఆలయం నిర్మించే బదులుగా, దేవుని సేవకులకు సహాయం చేసే బదులుగా, పేదవారిని ఆదుకునే బదులుగా మీరు ఆ డబ్బుతో చేయకూడని కార్యాలు చేస్తున్నారయ్యా. జాగ్రత్త, అటువంటి కార్యాలను దేవుడు ఇష్టపడడు. వాటిని తొలగించుకుని మీరు దేవుని వైపు మరలండి. దేవుడు ఇంకా మిమ్మల్ని భగవంతులుగా చేస్తాడు, ఇంకా మిమ్మల్ని ధనవంతులుగా దీవిస్తాడు. మీ డబ్బుతో మీరు వేస్ట్ చేసుకోవద్దు, వేస్ట్ ఖర్చులు పెట్టకండి. అనవసరమైన వాటికి మీ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పోతున్నాయి మీకు అని ధనవంతులను, పాపములో పడిపోతున్న ధనవంతులను హెచ్చరించి సరిదిద్దాడు. దేవుని వైపు వారికి వారిని మరల్చాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, కావని సత్యాన్ని తెలుసుకుని మనందరం ఈ దివ్యబల పూజలో ప్రార్థన చేసుకుందాం. అలనాడు యాకోబు, మోషే, యోవేలు, జకర్యా చేసిన కార్యము దేవుడు మనల్ని కూడా చేయమంటున్నాడు. పాడైపోతున్న వారిని వదిలిపెట్టకూడదు. వారు నా సహోదరుడే, ఈమె నా సహోదరాలే, కాబట్టి నేను చెప్తాను, దేవుని గురించి తెలియపరుస్తాను, దేవుని వైపు మారుస్తాను. మనం ఎప్పుడైతే గమనించి సహోదరుడు, సహోదరి, ఒక్క ఆత్మను రక్షిస్తానంట పరలోకంలో మంచి గొప్ప ఆనందం ఉండనని వాక్యం పలుకుతుందండి. ఆనందించిన దేవుడు, అయ్యో నా కుమారుడు ఒక ఆత్మను రక్షించాడు, నా కుమారుడు చెడిపోయిన కుటుంబాన్ని బాగు చేశాడు, కాబట్టి నేను గొప్పగా దీవిస్తానని దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తాడండి. ఇది సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకొని ఇది బల పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించినాము. అతని యొక్క ఏకస్తుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాము. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యమరం నుండి పుట్టెను, పోనుసు పిలాతుని కర్మకులోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను, పాతాళం దిగి మూడో నాడు చనిపోయిన వారిని లేచెను, పరలోకమునకు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వారిని తీర్పు చేతికి వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోళిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్తమను విశ్వసించున్నాను. నిత్య జీవన విశ్వసించున్నాను. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకో కుమార కుమార్తె. ఈ మా మనులన్నింటినీ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. నాదని ఉన్నదంత నీదే ప్రభు, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయా. నాదని ఉన్నదంత నీదే ప్రభు, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయా. జీవన ఊటయు ఆధారం నీవేనా, జీవన ఊటయు ఆధారం నీవే. నీవు లేక నే బ్రతుకలేను, నీవు లేక నే బ్రతుకలేను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నాదని ఉన్నదంత నీదే ప్రభు, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గలపితేన సర్వేశ్వరునికి అంగీకారమగట్ల ప్రార్థింపుము. ప్రభు నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకు, తన పవిత్ర స్త్రీ సభ యొక్క ప్రయోజనం కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. దయామయుడైన ఓ సర్వేశ్వర,
మేము తెచ్చిన అర్పణములతో పాటు మా సమస్త జీవితమును నీకు అర్పించుచున్నాము. ఈ దివ్య బలి మాకు స్వర్గపు వరవాహినిగా ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడు నువ్వు చెవుటను నీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానములనడు ఆశ్చర్యకరమైన సంఘటనముల ద్వారా మమ్ము పాప మరణము నుండి విముక్తులను చేశాను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజాను కీర్తిని మాకు ప్రాప్తింపచేశాను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసనులతోను అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మీ మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేం చేసేది వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కమ్మగా పవిత్రుడవయ్యా, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కావున తండ్రి, నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయ్యనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయ్యనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారవూయబడను, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించేదాం, మీ ఉత్థానమును చాటేదాం, మీరు మరలా వచ్చే వరకు వేచిందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాం. నీ సమకమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మలను పాత్రులుగా చేసినందుకు మీకు వేలాది వందనాలు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారుగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పోలంతో నగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని దీవు ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కందిద మరియమాతతోను, పునీత పోస్తులతోను, ఆదరణ మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. వారి ద్వారా వారితో
వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము పరలోకమందు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక నా నాటికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్ము శోధన ఎందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్మల్ని రక్షించము ఓ ప్రభువాన్ని కిరణ మమ్మ రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము నీ దయానుగ్రహం వలన పాపమునడు మమ్మ ముక్తులను చేసి అన్ని కడతల నుండి సర్వదా కాపాడుము మేము మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తును ఆగమను నిరీక్షించుచుందము ఏలైనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసయ్య మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండనుగాక ఒకరికొరకు ఒకరం సమాధానమును తెలుపుకుందము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించే ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించే ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె నీలో ఉన్నటువంటి అసూయను వదిలి నువ్వు అందరి మేలు కొరకు ఆలోచించడం నేర్చుకున్నావంటే నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చూచేదవు అని పలికినటువంటి ప్రభు ఆ ప్రభు ఎందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రడని కాను మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక ఆమేన్ చేయి పట్టి నడిపించు యేసా నీవేగ నా మార్గము నా చేయి పట్టి నడిపించు యేసా నీవేగ నా మార్గము చేయి పట్టి నడిపించు యేసా
నా మార్గము నా చేయి పట్టి నడిపించు ఈసా నీవేగా నా మార్గము లోకా వెలుగు నా కన్నులలో నీ కాంతి నింపు నీ వేగా లోకా వెలుగు నా కన్నులలో నీ కాంతి నింపు వెలుగు నా కన్నులలో నీ కాంతి నింపు నీ వేగా లోక వెలుగు నా కన్నులలో నీ కాంతి నింపు నీ వేగా లోక వెలుగు నా కన్నులలో నీ కాంతి నింపు నీ వేగా లోక వెలుగు గగరి సరి రీరి సదస గగరి సరి రీరి సదస క్రీస్తు మన కొరకై ప్రాణమును అర్పించుటను బట్టి ప్రేమ స్వరూపము మనకు బోధబడినది కనుక మనము కూడా మన సోదరులకై ప్రాణమును అర్పింపవలను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ స్వర్గపు పరమరహస్యము మా శరీరాత్మల రక్షణ సాధనమునకు రూపొందునుగాక. మేము బాదామయ క్రీస్తుతో ఐక్యమై అతని మరణమును ప్రకటించుచు క్రీస్తుతో పాటు అతని మహిమలో సహా పాలివారము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మనందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.